ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టారో తెలుసు కదా మీరు అక్కడ అక్కడ స్పీడ్ కొంచెం తగ్గించుకొని కదా మనది కూడా సేమ్ పాలసీ కానీ వాళ్ళు మార్చుకుంటున్నారు ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ మీద యా ఐ ఎగ్జాక్ట్లీ వేర్ ది కెమెరాస్ వాళ్ళు దాక్కుంటున్నారు చెట్ల కింద దాక్కుని ఉండరండి పైన స్పీడ్ లిమిట్ హాఫ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత వైట్ ది ఒకటి ఉంటది దాని మీద ఉంటాయి కెమెరాస్ అక్కడ ఉందా అక్కడ తగ్గించాలి స్పీడ్ లేకపోతే వెంటనే సెల్ ఫోన్ లో నేను మామూలుగానే నా స్పీడ్ బాగా తగ్గించుకొని వెళ్తుంటాను మీరా అమ్మో మీరు అట్లా అనొద్దు ప్లీజ్ మీ స్పీడ్ చూసే మాకు టెన్షన్ వస్తూ ఉంటుంది మీరు అట్లా అనద్దు సార్ త్రివిక్రమ్ సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ టుడే అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫిలిం థ్యాంక్ యూ అలాగే ట్రైలర్ లాంచ్ తెలుగులోనే మాట్లాడతాం నేను తెలుగులో మీరు ఇట్లా ఇట్లా మైక్ ఇట్లా వచ్చింది నేను నండోగాడో ఏమీ నేను ఇవాల తెలుగులోనే మాట్లాడతా అలాగే ఓ నిన్ననే ట్రైలర్ లాంచ్ జరిగింది అండ్ ట్రైలర్ ని తెలుగులో ఏమంటారో చెప్పండి తెలుగులో మాట్లాడతాను నేను 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 ట్రై చేస్తా ట్రైన్ ఏమంటారో తెలుగులో చెప్పండి చిట్టి చిత్రం చిట్టి చిత్రం బాగుంది ఇది ఇప్పటి నుంచి ఇలా చెప్దాం ఇస్డ్ ఓకే సచ్ చిట్టి చిత్రం చిట్టి చిత్రం చిట్టి చిత్రం కింగ్ నాగార్జున గారికి రాజు గారైన నాగార్జున గారికి థ్యాంక్ యూ ఆయనకు కూడా నిన్న ట్రైలర్ లాంచ్ చేసిన చిట్టి చిత్రాన్ని నిన్న లాంచ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అందరికి తెలిసినట్టే ఐ మీన్ రెండు పాండమిక్స్ ఐ మీన్ టూ లాక్డౌన్స్ని ని తట్టుకొని ఈ సినిమా తీశారు చాలా కష్టపడ్డారండి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు హరీష్ కోయలగండ్ల ద మ్యాన్ అండ్ దెన్ రవిశాస్త్రి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ దేడ్ దే డిడ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సార్ దానికి మించి నాకు ఈ స ఆపర్చునిటీ ఇచ్చిన ఈ సినిమాలో ఆపర్చునిటీ కొంచెం డిఫరెంట్ రోల్ చేసా దానికి ఆపర్చునిటీ ఇచ్చిన అఫ్ కోర్స్ మా డైరెక్టర్ దర్శన్ అండ్ దెన్ అగైన్ హరీష్ అండ్ రవిశాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో అందరు ఒక యూనిట్లా పనిచేశారు ఇదేం క్లీషే కాదు ఇది నిజమే ఎందుకంటే ఫ్లాప్ అయిన సినిమాలో కూడా అందరు యూనిట్లానే పనిచేస్తారు ఈ సినిమా హిట్ అవ్వబోతుంది హండ్రెడ్ పర్సెంట్ యూనిట్లా పనిచేశారు అది కూడా రెండు లాక్డౌన్స్ని తట్టుకొని చేయడం అంటే అది ఇట్స్ నాట్ అ జోక్ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓపి సార్ థ్యాంక్ యూ మై నో మేకప్ లుక్ వాజ్ అమేజింగ్ థ్యాంక్ యూ

ఒకటి చెప్పాలండి అండ్ ప్రియదర్శి దర్శన్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ మేము కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ చిటి చిత్రాలు చిటి చిత్రాలు అవి అవి చిట్టి పెద్ద చిత్రాలు చిట్టి పెద్ద చిత్రాలు బుజ్జి చిత్రాలు చిత్రాలు బుజ్జి చిత్రాలు అన్ని మంచి చిత్రాలే సో ఈ స్టోరీ నాకు యాక్చువల్లీ గుర్తుంది దర్శన్ నాకు అరౌండ్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పుడు ప్రియదర్శి నన్ను నేను ప్రియదర్శిని చూసుకొని ఏంట్రా ఫిలిం నగర్కి వచ్చేసే ఇప్పుడు ఏంటి ఇప్పుడు కథ ఏంటి అంటే ఏం పర్లేదు వెళ్ళి బిర్యానీ దిందామని ఫస్ట్ బిర్యానీ తిని కూర్చోని మాట్లాడుకుంటున్నప్పుడు వాడు స్టోరీ చెప్పాడు మాకు ఫస్ట్ టైం ఓహో ఇది నిజంగా జరిగింది చార్ల్స్ అని దర్శన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు చెన్నైలో సారీ సారీ ఓహో చార్ల్స్ శోభరాజ్ అని వాడి ఫ్రెండ్ సో ఆయనకు జరిగిందనమాట సో ఎనీవే అది ఓహో అరే నాయన తొమ్మిదేళ్ల పాటు ఇది చెప్పలేదన్నా నాకు వాడికి తెలియదు అని ఎంత పని చేసావో తెలుసా అది ఒక సినిమా రిలీజ్లో చిరంజీవి గారు ఆచార్య టైటిల్ రివీల్ చేసినట్టు చేశాను అయిపోయింది సో బట్ టూ థౌజండ్ థర్టీన్లో చెప్పినప్పుడు అరే బాగుందిరా హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది తప్పకుండా నీ ఫస్ట్ సినిమా అయితే అసలు టూ మచ్ ఉంటుంది మొత్తం చేయాలరా చేయాలరా అయితే చెయ్యి అంటే ఏదో వన్ టూ ఇయర్స్లో వస్తుంది అనుకున్నాం కానీ అసలు ఈ సినిమా అంటే స్టోరీ ఈజ్ సో గుడ్ చాలా ప్రొడ్యూసర్స్ ఒక చేతి నుంచి ఒక చేతి ఒక చేతి ఒక చేతి మారి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ మీన్ సుశాంత్ గారి చేతికి వచ్చినప్పుడు హీ సెడ్ ఎస్ అండ్ శానిటైజ్ అట్లా హరీష్ గారు అండ్ దెన్ రవి రవిశంకర్ గారు రవిశాస్త్రి గారు దే డిడ్ టేక్అప్ దిస్ ప్రాజెక్ట్ సో భయ్యా నీ కష్టానికి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ఫలితం నువ్వు పడ్డ కష్టం అసలు ఈ సినిమాకి అంతింత కాదు సో ఐ రియలీ విష్యూ ఆల్ ద బెస్ట్ తప్పకుండా మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ అందరూ ప్రౌడ్ అయ్యేలా ఈ సినిమా తీసావు తప్పకుండా ఐ విన్ కంగ్రాచ్యులేషన్స్ ఆల్రెడీ ఫర్ ద బ్లాక్ బస్టర్ సుశాంత్ గారి గురించి చెప్పాలి ఈ సినిమాలో ఆయన గేర్లు మార్చారు ఇచ్చట వాహనాలు నిలపరాదు అనుకుంటూ గేర్లు మార్చి చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమా ఆయన ఫ్యాన్స్కి అండ్ రెగ్యులర్ ఆడియన్సెస్కి

అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి లిప్సింక్ అది ఉంటుంది కదా బట్ షీ ఫౌ షీ ాట్ ఇట్ సో వెల్ షీస్ ఆల్రెడీ నేనేం చెప్పాలి అండ్ ఆల్రెడీ రవితేజ గారితో సినిమా చేస్తాను సో షీస్ డెఫినెట్లీ అ టాలెంట్ లుక్ అవుట్ ఫర్ కంగ్రాచ్యులేషన్స్ మ్యాన్ ఆల్ ది బెస్ట్ అండ్ వెంకట్ వెంకటన్న నమస్తే థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ కమ్ బ్యాక్ అనుకోవచ్చా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ కమ్బ్యాక్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్స్ టు సురేష్ గారు ఫర్ రైటింగ్ సచ్ నైస్ డైలాగ్స్ థ్యాంక్ యూ సార్ మనకి ఇంకా చాలా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాలో కొంతమంది న్యూ కమర్స్ కూడా ఉన్నారు లైక్ కృష్ణ చైతన్య ఆయనను చూస్తే న్యూ కమర్లా కనపడ్డు నేను అన్నాను నా తర్వాత కొట్టకు బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ అరుణ్ ఆత్మలింగం అండ్ సామ్రాట్ షణ్ముగవేల్ ఎవ్రీబడి డిడ్ గ్రేట్ జాబ్ సాంబా యాక్టింగ్ కంటే కుకింగ్ చాలా బాగా చేస్తాడు అమేజింగ్ అసలు సో దిస్ మూవీ ఇస్ అ టోటల్ ప్యాకేజ్ అండి ఎస్పెషలీ ఆడియన్సెస్కి చెప్పొచ్చేది ఏంటంటే ఈ లాక్డౌన్ మధ్యలో సినిమాలు రిలీజ్ అయితే ఓహో ఆడియన్సెస్కి మన సినిమాల మీద ఇంత ప్రేమ ఉందా అన్నది ఐ ఎస్పెషలీ ఐ రియలైజ్డ్ అండ్ ఆడియన్స్ అందరికీ ఆల్రెడీ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆర్ మూవీ సచ్ అ బిగ్ హిట్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినవన్నీ ఈ సినిమా చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ స్టోరీ మీద పని చేసిన తర్వాత సినిమా నచ్చకపోతే ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఈ షోర్ షార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ అండ్ నో యువర్ కామెడీ టైమింగ్ అండ్ మీ క్యారెక్టర్స్ చాలా చూసాము ఇందులో ఇంకా డిఫరెంట్గా మేము చూడబోతున్నాము అని తెలిసింది ఇంకెక్కువేం అడగట్లేదు ఆగస్ట్ ట్వంటీ సెవెన్ థియేటర్స్ దగ్గర ఎట్లాగో పార్క్ అవుతుంది మీరు చూస్తున్నారు అయ్యో మీరు మాతోటే కదా వస్తున్నారు అవునా ట్వంటీ సెవెన్ నా అక్కడ పార్క్ చేస్తా మీరు రావాలి ప్లీజ్ అయ్యా ప్లీజ్ అడగక్కర్లే మేము సినిమాలు చూడడం కోసమే పుట్టాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మైక్ ఇచ్చేసండి శానిటైజ్ చేయాలి